లోకేష్ గారు, మీరు ఢిల్లీకి రండి అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నారా లోకేష్ గారికి కాల్ చేసి ఢిల్లీకి రమ్మన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడుతూ, లత గారు నమస్తే. నమస్తే లత గారు. అమిత్ షా లోకేష్ గారికి ఫోన్ చేసి, లోకేష్ గారు మీరు ఢిల్లీకి రండి అంటూ మాట్లాడారని ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా అమిత్ షా గారు లోకేష్ గారికి కాల్ చేసి ఢిల్లీ రమ్మన్నారా? ఢిల్లీ రమ్మంటే ఎందుకు రమ్మని ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే లోకేష్ గారు ఇప్పుడు భవిష్యత్తు తరాలకి లీడర్, సో తెలుగుదేశంకి ఆశాజ్యోతి, సో ఖచ్చితంగా ఆయన ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి అంటే ఇక్కడ జరిగిన ఎలక్షన్నే కానివ్వండి, అంటే ఇక్కడ గొడవలు కానివ్వండి, అల్లర్లు కానీ ఇవన్నీ జరిగాయి కదా. సో వీటన్నిటి దృష్ట్యా కూడా ఒక చర్చించుకునే అవకాశం కానీ ఒక డిస్కషన్ సిట్ కూడా రావటం జరిగింది. సో బ్యాలెట్ బాక్సులు పగలగొట్టడం కూడా మనం చూసాము, అంటే ఈవీఎంలని పగలగొట్టమే కానివ్వండి, దాని మూలన కేసులు అవటమే కానివ్వండి, కొన్ని వెలుగులోకి వచ్చాయి, ఇంకా వెలుగులోకి రానేటివి కూడా ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా ఆయన వెళ్ళి దాని గురించి, అంటే ఆయన నాట్ ఓన్లీ పార్టీ పరంగా కాకపోయినా కూడా ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా, సో దాని గురించి అవకాశం చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ జరిగే దౌర్జన్యాలే కానీ దుర్మార్గలే కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కూడా కాకుండా ఒక కూటమిలో కలిపిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ, సో ఖచ్చితంగా బీజేపీలో కూటమిలో ఉన్నాం కాబట్టి, సో ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తో వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళు పిలవటం కానివ్వండి, ఇక్కడ జరిగిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకోసం రమ్మని చెప్పడం కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే, అంటే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా ఇక్కడ నారా లోకేష్ గారికి, అలాగే నారా చంద్రబాబు గారికి ఉన్నటువంటి చరిష్మాని, క్రేజ్ని భారతీయ జనతా పార్టీ పెద్దలు వాడుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే నారా లోకేష్ గారితో ఎన్నికల ప్రచారం చేయించాలి అనుకొని భావిస్తున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు నారా లోకేష్ గారిని అడిగారా ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని? ఒకవేళ అడిగితే నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అడిగుంటే, అంటే అడిగారా లేదనేది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఒకవేళ అడిగుంటే చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తారు, ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు సో అందరూ కలిసి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి లోకేష్ గారు ఆ బాధ్యత ఉంటే నెరవేర్చడంలో తప్పు లేదు. కాబట్టి అది ఉన్నప్పుడైతే, అవసరం ఉన్నప్పుడైతే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవసరమై పిలిస్తే మటుకు లోకేష్ గారు స్పందించడానికి రెడీగానే ఉంటారు, దానిలో ఎలాంటి డౌట్ కూడా లేదు. సో ఇప్పుడు రమ్మనటం ఏమంటే, అంటే ఇది డిస్కషన్సే కానివ్వండి, అంటే ఇక్కడ జరిగినవే కానివ్వండి, ఇంకా రేపు పొద్దున మళ్ళా ఖచ్చితంగా ఆయనకే, మనకు లోకేష్ గారే కాదండి, అమిత్ షా గారు కూడా ఏం చెప్పారు, ఖచ్చితంగా తెలుగుదేశం అధికారం లేకొస్తుంది, అంటే కూటమితో కలిపిన తెలుగుదేశం అధికారం లేకొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు 4వ సారి, 9వ తారీఖు జరుగుతుంది అని కూడా డేట్ కూడా చెప్పారు. సో వీటన్నిటి దృష్ట్యా కూడా ఇప్పుడు 7వ సారిగా అయ్యే పోలింగ్ కూడా, 7th టర్మ్ వచ్చే పోలింగ్, ఇది కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి, సో ఇక్కడ రేపు పొద్దున అధికారం వచ్చినాక చర్చించాల్సిన విషయాలే కానివ్వండి, దాని గురించి డిస్కషనే కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇప్పటికే కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా సర్వేలన్నీ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణం నారా చంద్రబాబు గారు కూడా ఉన్నారు. నారా చంద్రబాబు గారి కృషి వల్లే కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ఇటు మోదీ గారు, అమిత్ షా గారు భావించారని, అందుకే ఆంధ్రప్రదేశ్కి అలాగే చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి భారీ ఆఫర్ చేయబోతున్నారు వారు అంటూ కూడా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే ఒకవేళ గనక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గనక అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి నుంచి ఇద్దరు ముగ్గురికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది, వారిలో నారా లోకేష్ గారు కూడా ఉండే అవకాశం ఉంది, నారా లోకేష్ గారికి కేంద్ర మంత్రి పదవి
ఇచ్చే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా ఎప్పుడు సక్సెస్ఫుల్ కాంబినేషన్ బీజేపీ తెలుగుదేశం. సో ఎప్పుడు కలిసినప్పుడు ఎప్పుడు అధికారంలోకి వస్తూనే ఉంది రెండు పార్టీలు కూడా. అంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం కూడా అధికారంలోకి వస్తుంది. సో సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇక్కడ. సో గతంలో కూడా మినిస్ట్రీస్ ఉన్నాయి, తెలుగుదేశంకి సెంట్రల్ మినిస్ట్రీ కూడా ఇవ్వటం జరిగింది, గతంలో కూడా రెండు మినిస్టర్స్ ఇవ్వటం జరిగాయి. సో ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు, కాదనలేము, ఖచ్చితంగా ఇస్తారని కూడా భావిస్తున్నాం. సో దాని మూలన డిస్కషనే కావచ్చు, ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి. సో వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశాలు కూడా ఉండొచ్చు కదా. సో దానికోసం రమ్మని చెప్పటం కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా తెలుగుదేశం విన్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, ఎన్డీఏ కూడా గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి అంటున్నారు. సో అది కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా మనకి ఇక్కడ అనిపిస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చి నారా లోకేష్ గారు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిస్తే ఆయన రాష్ట్ర క్యాబినెట్ లో ఆయన ఉండే అవకాశం లేదు, ఆయన కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్లే అవకాశం ఉంది, అవసరమైతే రాజ్యసభ తీసుకొని కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్తారు, ఈ ఇక్కడ మంగళగిరిలో అది రిజైన్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, వాటిని ఎలా చూడాలి? అంటే నాకు తెలిసిన వరకు అయితే, అంటే అంటే పర్సనల్గా చెప్తున్నా, అంటే పార్టీకి సంబంధం, లోకేష్ గారు ఆయన నమ్ముకున్న నియోజకవర్గాన్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఆయన అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఆయన నమ్ముకొని అంటే ఆయన వద్దనుకొని ఉంటే ఎప్పుడో రాజ్యసభకి మొగ్గు చూపు ఉంటే అసలు పోటీ చేసేవాడు కూడా కాదు. సో వేరే వాళ్ళకి కేటాయించేవాళ్ళు. ఆయన అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం అక్కడ గెలిచింది లేదు గతంలో కూడా. అలాంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫైట్ చేస్తూ కూడా, సో దానికోసం కృషి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో తన సత్తా ఏంటో చూపించాలని బలంగా ఆయన అక్కడ కష్టపడ్డారు. ఈసారి అక్కడ గెలిచే అవకాశం ఉంది, లక్షకు పైగా మెజార్టీ రాబోతుంది అంటూ కూడా అన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఆయన అలా కష్టపడ్డారు అక్కడ? ఖచ్చితంగా కష్టపడ్డారు ఆయన. అంటే ఓడిపోతే వేరే వాళ్ళు అయితే వేరే నియోజకవర్గం చూసుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి మీరు, ఆయన పులివెందుల్లో గెలవటం పెద్ద గొప్పం కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాడు. కానీ ఇక్కడ లోకేష్ గారు అది కాదు, ఆయన ఇండివిజువల్గా ఆయన సత్తా నిరూపించుకోవాలనేది ఉద్దేశంతోనే మంగళగిరిని సెలెక్ట్ చేసుకోవటమే కానివ్వండి, ఎప్పుడూ గెలవని చోట గెలవాలనే ఉద్దేశమే కానివ్వండి, ఒకసారి ఓడిపోయాం కదా అని వెన్నుచూపు వెళ్లకుండా అక్కడే నిలబడి గెలవాలనే ఉద్దేశమే కానివ్వండి. అలాంటప్పుడు ఆయన నియోజకవర్గం వదిలేసి రాజ్యసభకు వెళ్తారని అయితే నేను అనుకోను. ఖచ్చితంగా అదే ప్రజల మధ్యలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. ఆ నియోజకవర్గం ప్రజలతో ఆయన మమేకం అయిపోయి ఉన్నారు, ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలోనే ఉంటారు ఆయన, ఎక్కడికి కూడా వెళ్ళరు. వేరే అధికారం కోసం వదిలిపెట్టాలనేది అయితే నేను చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.